సహచరులుగా ఉన్న ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తూ కేసులు నమోదు చేయించే వరకు తీసుకెళ్లడం సీఈటీయు నాయకులకు తగదని పోర్టు వోల్వో ట్రక్ డ్రైవర్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఓ హోటల్లో వోల్వో ట్రక్ డ్రైవర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సూర్య నారాయణ అనే డ్రైవర్తో మరొక డ్రైవర్ వ్యక్తిగత విషయాల మీద వాదోపవాదాలు చేసుకుంటున్న సమయంలో ఒకరినొకరు నెట్టుకుంటే ఆ చిన్న ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయించేందుకు సీఈటీయు నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హాస్పిటల్ రిపోర్టులో ఏ ఇబ్బంది లేదు అని ఉంటే తాము దాడి చేశామని మాట్లాడటం సరికాదని, మొన్నటి వరకు తమకు సన్మానాలు చేసిన ఆ నాయకులే నేడు తమపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని డ్రైవర్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు సురేష్ రెడ్డి, రాంబాబు, నరేంద్ర, సుమంత్ రెడ్డి, మస్తానయ్య, జనార్దన్, రవి తదితరులు పాల్గొన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరు కార్మికులు. నాకు నచ్చితే నీ దగ్గరకు వస్తా, లేకపోతే నా పని నేను చేసుకుంటాను. నన్ను నా మీద కేసు పెట్టడము కొట్టడము ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాటలు కొట్టేశారు. హాస్పిటల్కి హాస్పిటల్ బిల్లులు ఉన్నాయి. ప్రతిదీ ఇక్కడ సీవీఆర్లో చెప్తే ఇంట్లో మెడికల్కి వెళ్ళి తీసుకున్నారు. అంత నీళ్లు ప్రతిదీ బిల్లు అంతే, ఏం లేదని చెప్పారు. ఇప్పుడు నైట్ 3 గంటలప్పుడు క్లియర్ అయిపోయింది. తర్వాత రోజు ఆ రోజు సాయంత్రం దాకా 24 గంటలు ఉంటే కేసు పెట్టడానికి వర్తిస్తుందంట. అవి మాకు తెలియదు కదా. మనం ఏంటంటే పని దొరకటం. ఇట్లా ఓన్లీ చెప్తే తెలిసి 24 గంటలు ఒక మనిషి హాస్పిటల్లో ఉంటేనే కేసు పెట్టేదానికి కుదరుతుందంట. అలా చేసుకొచ్చారు. తర్వాత ఈ మధ్య ఇప్పుడు ఇట్లా ఫోన్లో చూస్తుంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి, తీసేయాలి. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే నీకేం వస్తుంది? అదే ఈరోజు నేను నీ దగ్గరకు వస్తే నేను గొప్ప, నీకాడి నుంచి పక్కకు వస్తే ఇట్లా అన్నం కరెక్ట్ కాదు కదా. ఫైనల్ గా మేము కోరేది వాళ్ళు అనుకున్నట్టు రౌడీలు ఆకతగనం కాదు. మేము ఇక్కడ స్థానికులమే, ఇక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళవి. మాకు నచ్చి మేము 12 గంటలకు పోయినప్పుడు మా ఇష్టంగా ఉంటది. అది మీరు మా ఉద్యోగాలు తీయలేదు, మేమకై కంపెనీతో నేరుగా పోయాం కాబట్టి అని చెప్తాను. ఆకతగ రౌడీలు కాదు, ఇలాగే మేము కూడా కార్మికులవి. 18 నుంచి సీఐటీలో ఉన్న వాళ్ళ మేమంతా సీఐటీలు ఇదే మీ అందరు విలేకరులు అందరికి తెలుసు. 2010 నుంచి ధర్నా చేసాం. ఇక్కడ నుంచి కోర్టు నుంచి ధర్నా చేసాం. మండలం ఆఫీస్ దగ్గరగా ధర్నాకి వచ్చు, ర్యాలీకి వచ్చు, ఎన్నో కేసులు పెట్టించాం మా మీద. కోర్టు యజమాని మా మీద ఎన్నో కేసులు పెట్టాను కూడా. అప్పుడు సీఐటీలే ఉన్నాం. ఇప్పుడు సీఐటీకి మేము ఎందుకంటే మాకు 12 గంటల డ్యూటీ 8 గంటల డ్యూటీ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు ఇంట్లో జరగట్లేదని మేము కోర్టు యజమానంతో మాట్లాడి 12 గంటల డ్యూటీకి పోయాం. కానీ కోర్టు వాళ్ళకి యజమానికి దీనికి ఎలాంటి బలంతో లేదండి. మేము ఇప్పుడు ఒక్క ఈ నెల నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ మేము ఈ నెలలోనే ఉన్నాం, ఇల్లు నుంచి బయటకు కూడా రాలా. 2018 నుంచి మాకు సభ్యత్వం దాంట్లోనే ఉంది. అయినా ఇవాళ మా మీద కొద్దిగా సపోర్ట్ చేయలేదని ఈ రోజు మా మీద దాడి చేశారు. మా కార్మికులు, మేము కూడా కార్మికులు కదా, మేము కూడా ఏ నెలలోనే ఉన్నాం కదా. ఈ రోజు మమ్మల్ని అన్యాయంగా పెట్టి మా మీద కేసులు పెట్టించి వీళ్ళంతా మత్స్యకార కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఇళ్ళ స్థలాలు భూములు అన్ని పోయిన వాళ్ళే. ఇన్నేళ్ళ నుంచి 2011 నుంచి కోర్టులో పనిచేస్తున్నారు. అప్పుడు లేని దాన్ని ఇప్పుడు ఎలా జరుగుతాయండి? మా డ్రైవర్లే కదా, మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ నెల అంటారు, మేము ఈ నెలలో ఉన్నాం. 2018 నుంచి ధర్నా చేసాం. ఎంతో స్ట్రైకులు చేసాం. మీ విలేకరులు అందరూ తెలుసు. ఇదే ధర్నాలో మా ముత్తుకూరు ఎండల మండలం ఆఫీస్ కాడ చేసాం. కలెక్టర్ ఆఫీస్ కాడ దగ్గర 40 రోజులు చేసాం ధర్నా. ఎలాంటి లేనప్పుడు ఈ రోజు కేవలం సీఐటీ మేము ఒక్క బయటకు ఏం మాట్లాడట్లేదని మా మీద కక్షపూర్వకంగానే సీఐటీ వాళ్ళు మా మీద పెట్టి కేసులు పెట్టి ఈ విధంగా చేసి ఇబ్బంది పాలు చేస్తున్నాము. కేవలం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని, వేరే ఆక్షన్ అయితే ఏం లేదు, ఎలాంటి దాడి అయితే జరగలేదు, కేవలం దాని మీద మేము సపోర్ట్గా లేవని చెప్పేసి ఈ విధంగా చేసింది. కోర్టు యజమానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని, గొడవకి కోర్టు యజమానికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. ఓన్లీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ల వల్ల ఏదో ఒక డబ్బుల వల్ల మాట్లాడుకుంటున్నారా, కానీ విషయం అయితే గొడవ అయితే ఇంతవరకు గొడవ కూడా జరగదు. వాళ్ళు కూడా 2018 మాతో కూడా తిరిగిన వాళ్ళే. 13 సంవత్సరాలు మా దగ్గర పనిచేసి మేము అంతా కలిసి మళ్ళీ తిరిగిన వాళ్ళే. ఇవాళ కేవలం వాళ్ళు ఏంటంటే మాకెందుకు ఇబ్బంది కలుగుతుంది, 2014 నుంచి ఇన్నిళ్ళు చేసాం, మాకు ఎక్కడ సపోర్ట్ జరగట్లేదు, మాకు ఎంత అన్ని ఇబ్బందులు పాలవుతున్నాయి, మాకు ఇంట్లో ఇబ్బంది అయిపోతుందని మేము యజమానితో మాట్లాడుకుని చేసినాం. కానీ దీనికి యజమానానికి ఎలాంటి సంబంధం లేదండి. అంటే మేము కార్మికులము, కోర్టులో డ్రైవర్లుగా మారుతున్న వల్ల డ్రైవర్లుగా పనిచేస్తున్నాము. మొన్న 15వ తేదీ డ్రైవర్లు ఊరికే స్టాండ్ బైలో ఊరికే వాదన వేసుకున్నారు. ఆ వాదనని సీఐటీ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఇష్యూ చేసి అతను తీసుకుపోయి హాస్పిటల్ చేర్చి ఆల్రెడీ ఘర్షణ అయిన తర్వాత, ఘర్షణ ఏం లేదు, నెట్టుకున్నారు అంతే. నెట్టుకున్న విషయానికి వాళ్ళు నెట్టుకున్న తర్వాత 2 గంటల తర్వాత కూడా డ్యూటీ చేశాడు అతను. చేసిన తర్వాత మళ్ళీ అతన్ని వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అతను అంబులెన్స్ తీసుకుపోయి మెడికేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి అతను గుండు పెట్టేసిందని అది అని ఇదని రిపోర్ట్లు ఏం లేదు దీంట్లో. ఇప్పుడు మా పైన కేసులు పెట్టి ఉద్యోగాలను తీసేయాలనేసి ఆలోచిస్తున్నారు. కేసులు అక్కడే జరిగింది, ఘర్షణ జరిగింది అంతే. ఘర్షణ జరిగింది, మామూలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కొట్టు అట్ట నెట్టుకోవడం అది కామన్. అది
దాన్ని మా ఉద్యోగాలు తీసేయాలనే ఉద్దేశంతో మాది చుట్టుపక్కల పోర్టుకి చుట్టుపక్కల వాళ్ళం, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళం, మా పైన యూనియన్లో వాళ్ళ యూనియన్లో చేరలేదనేసి మా మీద కక్ష సాధింపు చేస్తూ ఈ విధంగా మా మీద గురి చేస్తున్నారు. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఈరోజు. ధనస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.